हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ई रोजु मन चैनल्लो संपिंग पूलु हॉट वेला तयारु तेलुसुकुंदाम। इवी ईवनिंग स्नैक्स गा तिनडानिकी चाला टेस्टी गा उंटाई। मुंदुगा कावाल्सिन पदार्थालु मैदा पिंडी, वरी पिंडी, नूपप्पु, उप्पु, कारम। इप्पुडु प्रोसेस लोकि वेल्दाम। इप्पुडु मूडु कप्पुल मैदा पिंडिकी ओक कप्पु वरिपिंडि वेसुकोवाली। इप्पुडु ई मेजरमेंट प्रकारं मूडु कप्पुल मैदा पिंडिकी ओक कप्पु वरिपिंडि तीसुकुन्नानु। इंदुलो उप्पु, कारं, नूपुप्पु कूडा वेसुकोनि कलुपुकोवाली। इला पिंडि कलुपुकुन्न तर्वात इंदुलो आयिल हीट चेसुकोनि वेसुकोवाली। इंदुलो नूपप्पु कूडा वेसुकोवाली। इंदुलो वाटर कोद्दी कोद्दीगा पोसुकोनी कलुपुकोवाली। इप्पुडु इला कलुपुकुन्न तर्वात దానిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి। ఈ విధంగా చేసుకోవాలి। ఇప్పుడు ఒకటి తీసుకుని మైదా పిండి కత్తుకొని అప్పడంలా చేసుకోవాలి। ఇంకొకసారి మళ్ళీ మైదా పిండికి అద్దుకోవాలి। ఇదే విధంగా అన్ని అప్పడాలు చేసుకోవాలి। ఇలా అప్పడంలా చేసుకున్న తర్వాత ఇప్పుడు చూపించిన విధంగా చేసుకోవాలి। ఈ విధంగా బ్లేడ్ తోటి కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎండ్స్ ని జాయిన్ చేసుకోవాలి। ఈ విధంగా చేసుకోవాలి। అలాగే ఇంకొకటి చేయడం కూడా చూపిస్తాను। ఈ విధంగా బోత్ సైడ్స్ ప్రెస్ చేసుకుంటే గనుక మనకి ఎండింగ్స్ లో కూడా బాగా వేగుతుంది। ఇక్కడ బాగా ప్రెస్ చేసుకుంటే గనుక ఎండింగ్స్ లో కూడా బాగా వేగుతుంది। అలాగే అన్ని సంపింగ పువ్వులు చేసుకోవాలి। ఈ విధంగా అన్నిటిని ఫోల్డ్ చేసుకోవాలి సంపింగ పువ్వుల లాగా। ఇలా ఫోల్డ్ చేసుకున్న వాటిని ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఒక పాన్ తీసుకుని ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి। ఆయిల్ హీట్ అయ్యింది కదా, ఇప్పుడు ఇందులో సంపింగ పువ్వులు వేసుకొని వేయించుకోవాలి। ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి। వీటిని ఇంకా తీసేసుకోవాలి। అదే విధంగా అన్ని వేయించుకోవాలి।
చూసారు కదండీ ఎంత సింపుల్ గా మనం క్రిస్పీ క్రిస్పీ గా ఉండే సంబింగ పూలు ఎలా తయారు చేసుకున్నామో మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థాంక్యూ